నమస్కారం, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. నా పేరు ప్రతిభ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. జూబ్లీహిల్స్ మైనర్ బాలిక కేసు పట్ల రాష్ట ప్రభుత్వ వైఖరికి నిరసనగా మరియు వెంటనే ఈ కేసును సీబీఐ చేత విచారణ చేయాలని డిమాండ్ చేస్తూ యువమోర్చ ఆధ్వర్యంలో రాష్ట వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో రాస్తారోకోకి పిలుపునివ్వడం జరిగింది. బీజేవైఎం జిల్లా శాఖ ఆధ్వర్యంలో జగిత్యాల కేంద్రంలో తలపెట్టిన నిరసన కార్యక్రమానికి బయలుదేరుతుంటే పోలీసులు అక్రమంగా అరెస్టు చేసి నిరసన కార్యక్రమాన్ని అడ్డుకోవడం దారుణం. నిజాం రజాకార్ల పాలనను మురిపిస్తున్న కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీ నేతలు రాష్టంలో అత్యాచారాలు, మానభంగాలు, హత్యలు, భూ కబ్జాలు విచ్చలవిడిగా దోచుకుంటే పోలీసులు వారిని అరెస్టు చేయకుండా కుమ్ముకాయడం ఏమిటని ప్రశ్నించారు. అక్రమ అరెస్టులకు భయపడేది లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అరెస్టైన వారిలో బీజేవైఎం రాష్ట కార్యవర్గ సభ్యులు దొనికైన నవీన్, బీజేవైఎం జిల్లా అధికార ప్రతినిధి బొడ్ల నరేష్, బీజేవైఎం పట్టణ అధ్యక్షుడు ఆర్మూర్ రంజిత్, బీజేవైఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు కోరుట్ల రాజు, బీజేవైఎం మండల పట్టణ ప్రధాన కార్యదర్శి కలికోట శ్రీకాంత్ తదితరులు ఉన్నారు. జయ జయ మోర్ తో భారత్ మాతా విజయ వయ్యో జిందాబాద్.